ರಚನೆಯೊಡು ನಾ ಯೇಸಯ್ಯ, ಕೀರ್ತನೆಯೊಡು ನಾ ಯೇಸಯ್ಯ, ಪೂಜನೆಯೊಡು ನಾ ಯೇಸಯ್ಯ. ಸಂಗಮುಗ ಅಂಜನೇಯ ನಾಮ ಗುರು ಪರಿಶುದ್ಧ ಸಂಗಮುಗ ಅಂಜನೇಯ ನಾಮ ಗುರು
శ్రయ్య సన్నిధిలోనే ఆదరణ నందెదము. Yeah.
పరిశుద్ధ గ్రంథాలు తెరచి పరమ గీతములు మొదటి అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము, మేము నీ యందుకు పరిగెత్తి వచ్చేదము. నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా, నా రక్షకుడా, ఒక విశ్వాసి, ఒక బిడ్డ, షోలమితి ప్రాణ ప్రియుడైనటువంటి, లోక రక్షకుడైనటువంటి, జగద్రక్షకునికి గుర్తుగా ఉన్నటువంటి ఆ సొలొమోను రాజుతో ఆ యొక్క షోలమితి అంటున్న మాట, ప్రియుడా నన్ను నీ యొద్దకు ఆకర్షించుకో. దేవుని పిల్లలమైన మనము దేవుని యొద్దకు ఆకర్షించబడకపోతే, పరిశుద్ధతలోనికి ఆకర్షించబడకపోతే, లోక సంబంధముగా ఆకర్షణలు, అనేక రకాలైన ఆకర్షణలు సాతానుగాడు ఎర్రగా పెట్టి మనుషులను ఆకర్షించి పాతాళమునకు తోడుకొని పోతూ ఉన్నాడు. వస్తువులతో ఆకర్షిస్తాడు, వస్త్రాలతో ఆకర్షిస్తాడు, వాహనాలతో ఆకర్షిస్తాడు, డబ్బుతో ఆకర్షిస్తాడు, బంగారంతో కొందరు ఆకర్షిస్తాడు. ఆకానును ఆకర్షించింది వెండి, గెహాజీని ఆకర్షించింది ధనధాన్యములు ఇచ్చే బహుమతులు, బిలామును ఆకర్షించింది సోదు సొమ్ము, ఇస్కరియోతు యోధాను ఆకర్షింపజేసింది 30 వెండి నాణాలు, ఏషావును ఆకర్షించింది ఒక్క పూట భోజనం, సంసోనును ఆకర్షించింది ఒక వేష ఆ దళీల. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ రోజున దేవుని పిల్లలమైన మనము దేవుని యొద్దకు ఆకర్షించబడకపోతే, వాక్యములోనికి ఆకర్షించబడకపోతే, పరిశుద్ధతలోనికి ఆకర్షించబడకపోతే, దేవుని సిలువ తట్టు నీవు ఆకర్షించబడకపోతే, ఉన్నతమైన పిలుపునకు ఆకర్షించబడకపోతే, పరలోకము తట్టు ఆకర్షించబడకపోతే, సాతానుడు ఈ లోకములో నిన్ను ఎన్నో రకాలుగా ఆకర్షించి నీ మనస్సులో నీకున్న వీక్నెస్ ఏమిటో బాగా తెలుసు సాతాను గాడికి. ఎక్కడ నీవు పడిపోతావు, ఏది చూపిస్తే పడిపోతావో, ఎవరిని చూపిస్తే పడిపోతావో, ఏ విషయంలో పడిపోతావో, ఏ కార్యాల్లో నువ్వు పడిపోతావో. ఆనాడు దానియేలును కూడా ఆకర్షించింది శ్రేష్టమైన మంచి అన్నపానములను తీసుకుని వచ్చి, ఓ మాంసాహారాన్ని తీసుకుని వచ్చి, మద్యపానమును తీసుకుని వచ్చి, యవనుడా తాగు, తిను, సుఖించు, ఆనందంగా ఉంటు అంటే అతడంటాడు, ఈ అపవిత్రమైన వాటిని నేను తాగి నా శరీరమును, నా దేహము దేవుని ఆలయం, నా దేహము దేవుని మందిరం, నేను నా దేవుడు నివసించే ఇల్లు, అపవిత్రమైన వాటిని త్రాగి, మద్యపానమును త్రాగి, ద్రాక్షారసము త్రాగి, ఓ మద్యముతో మత్తుండై దేవునికి విరుద్ధమైన పాపాలు చేస్తాను, ఈ అపవిత్రమైన ఫుడ్ నాకు వద్దు, విగ్రహాలకు బలి అర్పించిన మాంసము నాకు వద్దు, శాకాహారము నాకు కావాలి అని చెప్పి సాతానుగాడు దానియేలును ఆకర్షించాలని కోరుకుంటే ఆ అన్నపానాలను విసర్జించాడు. దేవునికి స్తోత్రం కలిగినయా, హల్లెలూయా. యోసేపును కూడా ఆకర్షించాలని చూచింది సాతానుడు. తన యజమానుని భార్య ఓ కన్ను వేసింది అతనిలో ఉండి, ఆమెలో ఉండి, ఆమె హృదయంలో ఉండి, ఎలాగైనా సరే లాలన చేసి, ఎలాగైనా సరే ఒప్పింపజేసి, ఎలాగైనా సరే బలవంతం చేసి భ్రష్టుణ్ణి చేయాలి, పతనము చేయాలి. ఎందుకంటే ప్రపంచాన్ని పాలించడానికి, కుటుంబాన్ని పాలించడానికి, ప్రధానమంత్రిగా ఉండటానికి, ప్రపంచమంతటికి అన్నం పెట్టడానికి తల్లి గర్భములో ఉన్నప్పుడు యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ప్రణాళిక ఉంది, దేవుని చిత్తము యోసేపు పట్ల ఉంది. ఆ ప్రణాళికలో నుండి ఎలాగైనా సరే తప్పించి భ్రష్టుని చేసి, పతనము చేసి, నాశనము చేయాలని. ఒక స్త్రీని ఎరగా వేస్తే ఆ పాపపు కార్యాలను చేయటానికి బలవంతం చేస్తున్న ఆ స్త్రీ యొద్ద తన పై పట్టన వస్త్రాన్ని విడిచిపెట్టి బయటకు పరుగు పరుగున పారిపోయాడు. నా ప్రియమైన సహోదరి సహోదరా, నీవు తల్లి గర్భములో పడకముందే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందని నీకు తెలుసా? ఊరికనే దేవుడు నిన్ను పుట్టించలేవు. నువ్వు అనుకుంటావు పని పాట ఏమి లేదు నాకు, తినేసి తిరుగుతున్నాను, దేవుడు ఎందుకు పుట్టించాడో, మా అమ్మ ఎందుకు నన్ను కన్నదో, మా నాన్న ఎందుకు కన్నాడో, నా కుటుంబం ఎందుకు మరి పోషిస్తున్నారో, అయోమయం అర్థం కాని పరిస్థితుల్లో నీవు ఉన్నావా? ఎందుకు నీ జీవితం అయోమయంగా ఉందో తెలుసా? నిన్ను పుట్టించిన, నిన్ను బ్రతికించిన, నీకు జన్మనిచ్చిన, నిన్ను పోషించిన, నీ కోసం ప్రాణం పెట్టిన, నీ కొరకే రక్తం చిందించిన దేవుడు దగ్గరకు వస్తే దేవుని చిత్తమేమిటో దేవుడు నీకు తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలగలియా.
నిన్ను పుట్టించిన వాడి దగ్గరికి వస్తేనే తెలుస్తుందమ్మా నీ పుట్టుకకు కారణమేమిటో. దేవుడు అసలు నిన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకు నిన్ను నడిపిస్తున్నాడు, ఎన్ని ప్రాణగండాలు వచ్చిన దేవుడు నిన్ను ఎందుకు సజీవంగా కాపాడాడు, మరణకరమైన రోగాలు వచ్చిన దేవుడు నిన్ను ఎందుకు తప్పించాడు. ఆ జీవము గల దేవుని యొద్దకు ఆకర్షించబడితే, వాక్యము యొద్దకు ఆకర్షించబడితే, ప్రార్థనలోనికి ఆకర్షించబడితే, దేవుని యొక్క జీవము గల దేవుని వాక్యము యొద్దకు ఆకర్షించబడి దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నా పట్ల నీ చిత్తం ఏమిటి, నా కుటుంబం పట్ల నీ చిత్తం ఏమిటి, నా కొడుకు పట్ల చిత్తం ఏమిటి, నా కుమార్తె పట్ల చిత్తం ఏమిటి, నా భర్త పట్ల నీ చిత్తం ఏమిటి, నా వ్యాపారం పట్ల నీ చిత్తం ఏమిటి, చదువుకున్నానే కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగం రాలేదయ్యా ఇక నా బ్రతుకంతా బ్రతుకు తెరువు లేకుండా ఇలాగే నేను ఉండాలా, వ్యాపారం అంతా నష్టపోయానయ్యా ఈ వ్యాపారం నష్టపోయి నా బ్రతుకంతా ఇలాగే ఉండాలయ్యా, కష్టపడి చదువుకున్నానయ్యా దారి తెన్ని లేకుండా బ్రతుకుతున్నానయ్యా, ఏ దారి లేని నా బ్రతుకునకు ఏమీ లేదా, ఇక నేను వ్యర్థముగానే పుట్టానా, వ్యర్థముగానే బ్రతుకుతున్నానా, నా మాటలు వ్యర్థమేనా, నా పాటలు వ్యర్థమేనా, నా సేవ వ్యర్థమేనా, నా బ్రతుకు వ్యర్థమేనా అని నీ జీవితం విషయంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, నీ భవిష్యత్తు ఏమిటో ఎరుగక అయోమయమైన పరిస్థితుల్లో చాలామంది ఇక్కడ ఉన్నారు. యవన బిడ్డలు కష్టపడి చదువుకున్నారు, ఉద్యోగం రాలేదు, నీ ఆశలన్నీ అడి ఆశలైనవి, తల్లిదండ్రులారా నీ బిడ్డల కొరకు నువ్వు పెట్టుకున్న కలలన్నీ భగ్నమవుతున్నాయా, ఎందుకు నా బిడ్డ జీవితం ఇలాగ నిరుపయోగం అయిపోయింది, పెట్టిన పెట్టుబడి నిరుపయోగం అయిపోయింది, నా బ్రతుకు నిరుపయోగం అయిపోయింది ఏంటి అని నువ్వు అనుకుంటున్నావా, నా ప్రియమైన సహోదరి సహోదరా, నువ్వు లోకము తట్టు తిరిగి ఉన్నంత కాలం నీ జీవితం కానీ నీ బ్రతుకు మీద కానీ నీ భవిష్యత్తు మీద కానీ ఏమాత్రము కూడా అర్థం పర్థము లేని జీవితాన్ని నీవు జీవిస్తావు. ఎప్పుడైతే నిన్ను పుట్టించిన దేవుని యొద్దకు తిరుగుతావో, మహోన్నతుడైన దేవుని యొద్దకు తిరుగుతావో, నా దేవుడు అంటూ ఉన్నాడు, నా ప్రభు అంటున్నాడు, ఆయన తట్టు నువ్వు ఆకర్షించబడితే, ఆయన యొద్దకు నువ్వు వస్తే, ఆయన ప్రేమకు నువ్వు ఆకర్షించబడితే, ఆయన యొక్క కరుణకు నువ్వు ఆకర్షించబడితే, ఆయన పరిశుద్ధతకు నువ్వు ఆకర్షించబడితే, దేవుని వాక్యం అంటుంది ఒక్కగాను ఒక్కడవు నువ్వు ఆకర్షించబడితే నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను అనేకులను దేవుని యొద్దకు నడిపించడానికి నా ప్రభు నిన్ను ఒక సాక్షిగా వాడుకోబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు కూడా. ఈ భూమి మీద తయారు చేయబడిన ప్రతి వస్తువు ఒక్కొక్క పనిముట్టు ఒక్కొక్క పని కోసం ఏర్పాటు చేయబడ్డది. ఫ్యాన్ ఎందుకు ఏర్పాటు చేయబడ్డది, గాలినివ్వటానికి. లైట్ ఎందుకు పుట్టింది, వెలుగునివ్వటానికి. ఈ సౌండ్ బాక్స్ ఎందుకు పుట్టింది, శబ్దాన్ని ఇవ్వటానికి. కీబోర్డ్ ఎందుకు పుట్టింది, చక్కటి వినసొంపైన సంగీతాన్ని ఇవ్వటానికి. మరి నువ్వెందుకు పుట్టా, అసలు నువ్వు పుట్టుకు కారణం ఏమిటి, ఏమో పాస్టర్ గారు ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఎందుకు జీవిస్తున్నాను, అర్థం లేదండి పాస్టర్ గారు. కష్టాలే కష్టాలయ్యా, శ్రమలే శ్రమలయ్యా, దుఃఖములే దుఃఖములయ్యా, ఎవరికి అన్యాయం చేయలేదయ్యా, ఎవరికి హాని చేయలేదయ్యా, ఎవరిని పాడు చేయలేదయ్యా, ఊహ వచ్చినప్పటి నుండి ఎవరికైనా మేలు చేశానే తప్ప, ఎవరికైనా మంచి చేశానే తప్ప, ఒకరికి ఉపకారం చేశానే తప్ప, ఒకరికి వస్త్రం ఇచ్చానే తప్ప, ఒకరికి అన్నం పెట్టానే తప్ప, ఎవరికి అన్యాయం చేయలేదయ్యా, అయినా ఎందుకయ్యా నాకు ఈ కష్టాలు, అయినా ఎందుకయ్యా నాకు ఈ శ్రమలు, అయినా ఎందుకయ్యా నాకు ఈ బాధలు, భక్తిగా బ్రతుకుతున్నానే, ప్రార్థనా పూర్వకంగా బ్రతుకుతున్నానే, లోకాన్ని పాపాన్ని చెడుతానని అందరిని విసర్జించుకున్నానే, అందరిని వదులుకున్నానే, నువ్వే నాకు దేవుడవయ్యని దేవుడి మీద నమ్మకం పెట్టుకొని లోకాన్నంతటిని వదిలిపెట్టేసి ఒంటరిగా బ్రతుకుతున్నానే, అయినా ఎందుకయ్యా నాకే పరిస్థితులు. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ రోజున నీవు ఎదుర్కొంటున్న శోధనలు కానీ, సమస్యలు కానీ, నిందలు కానీ, అవమానములు కానీ, బాధలు కానీ, ఈరోజు నీకు ఇప్పుడు ఏమీ అర్థం కాదు, కానీ ఒకటి మాత్రం చెప్పమంటావా, ఈ లోకములో నీతి కొరకు, దేవుడి కొరకు, ప్రభువులో ఉండి, ఆయన తట్టు ఆకర్షించబడి నువ్వు జీవించుచున్న నీ జీవితానికి, నువ్వు పడిన శ్రమలకు, నువ్వు కార్చిన కన్నీరుకు, నువ్వు చేసిన ప్రార్థనలకు, నా దేవుని యొద్దకు నీ ప్రార్థనలన్నీ ధూపం వల్లే చేరినాయి, తప్పకుండా నా దేవుడు త్వరలోనే నీకు జవాబునివ్వబోతున్నాడు.
నీ కన్నీళ్లు దేవుడు తొడవబోతూ ఉన్నాడు, ప్రతిఫలము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు, నెమ్మదిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను మనలను ఈ అస్థిరమైన భూ సంబంధమైన ఈ అల్పకాల పాప భోగాల్లో కూడా ఉంచడంట. కానీ ఎవరైతే ఆయన యొద్దకు ఆకర్షించబడతారో, ఎవరైతే ఆయన సిలువ యొద్దకు ఆకర్షించబడి మారు మనస్సు పొంది తమ పాపములను దేవుని సన్నిధిలో కడుగుకొని యేసు రక్తములో తమ జీవితాలను కడుక్కున్నారో, బిడ్డలారా జాగ్రత్తగా వినండి, ఆయన నిన్ను ఈ భూమి మీద కష్టాలలో ఉంచే దేవుడు కాదు, ఈ భూమి మీద దరిద్రతలో ఉంచే దేవుడు కాదు, ఈ భూమి మీద చాలీ చాలని ఉద్యోగం, చాలీ చాలని జీతం, చాలీ చాలని ఇంటిలో చీకటి కొట్లలో పుట్ల దగ్గర నిన్ను ఉంచే దేవుడు కాదు. నా దేవుడు అంటూ ఉన్నాడు, యేసు క్రీస్తు నందు ఆకర్షింపబడిన వారందరిని కూడా తన అంతఃపురములోనికి తీసుకుని పోవుటకై యేసు ప్రభు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా అతి త్వరగా యేసయ్య రాబోవచ్చున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచుదాం. హల్లెలూయా. అందరు కూడా తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈ పాపిష్టి లోకములో పాపిష్టి అలవాట్లతో శరీర ఇచ్చలతో నశించిపోతున్నా, నన్ను వెతుక్కుంటూ వచ్చావయ్యా, నా జీవితాన్ని మా బ్రతుకులను నీకే అంకిత మగునుగాకనాయన. శ్రమలైనా నిందలైనా కరువులైనా ఖడ్గములైనా లోకము మమ్మలను ప్రేమించినా ద్వేషించినా చేరదీసినా చేదరించుకున్నా యేసయ్యా, నిన్ను హత్తుకొని నిన్ను ప్రేమించి నీ సమాధానము కలిగి నీ రాకడ పర్యంతం ప్రతి ఒక్క బిడ్డ పరలోకమునకు చేర్చబడుదురుగా. అయ్యా, ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న బిడ్డలు, పూజనీయుడు యేసయ్య కార్యక్రమం ద్వారా ఎందరైతే ఈ రోజు నీ వాక్యం విన్నారో, ఈ రోజున నీ మందిరములో నీ బలిపీఠము చెంత చేరి సాగిల పడి నమస్కారం చేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరు రక్షింపబడుదురుగాక, అభిషేకించబడుదురుగాక, పరలోకమందు అంతఃపురములో చేర్చబడి యుగ యుగాలు తరతరాలు జగ జగాలు నీతో సదాకాలము ఉండే భాగ్యం మాకందరికను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మరియు విశ్వాసం ద్వారా దేవునిచే నడిపించబడుతున్న ఈ సువార్త పరిచర్య కొరకు కానుకలు పంపగొరిన ఎడల మా చిరునామా పాస్టర్ జి శాంసన్ రాజు గారు ఏసై ఆశీర్వాద ప్రార్థనా మందిరం, మోరంపూడి, శ్రీలక్ష్మీ నగర్, హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్స్ 9676475226 అండ్ 9704023599. See you next week in the same channel to the same time. Praise the Lord.